సుహాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12 తారీఖున సినిమా వస్తుంది, జనకైతే గనక. ఈ సినిమా ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, ఫస్ట్ టైం ఈ సినిమాతో నేను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నేనే తీసుకున్నాను. ఓవర్సీస్ మొత్తం నేనే రిలీజ్ చేస్తున్నాను. అండ్ దానికి స్పెషల్ థ్యాంక్స్ దిల్రాజ్ సార్కి, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ అంత సపోర్టివ్గా ఉన్నందుకు దిల్రాజ్ సార్కి థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ అన్నకి అండ్ హంచిత గారికి థ్యాంక్స్ ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు. అండ్ మా డైరెక్టర్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. అండ్ సంగీత్న, థ్యాంక్ యూ. అమ్మాయి సూపర్ చేసింది సినిమాలో, మీరు తర్వాత ఫ్యాన్స్ అవుతారు, అందరు కనెక్ట్ అవుతారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానేన్ గారికి, మా డిఓపి సాయి శ్రీరామ్ గారికి, అందరికీ థ్యాంక్స్. అండ్ కొల్లు రవీందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అంత స్కెడ్యూల్లో అక్కడ కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, టైం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ రోల్ రైడర్ అన్న థ్యాంక్స్ అన్న, అంత క్విక్ టైంలో ర్యాప్ సాంగ్ రాసినందుకు. అండ్ మా లిరిసిస్ట్ కేకే అన్నకి థ్యాంక్స్. అండ్ నా ఫేవరెట్, నాకు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాని, సంజు, నాగార్జున ఇక్కడ ఉన్నారా? ఉంటే వెంటనే పైకి రండి, లేకపోతే ఫాస్ట్గా వచ్చేయండి. వీళ్ళ గురించి ఫాస్ట్, నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు వీళ్ళు ముగ్గురు, నాగార్జున, సంజు అండ్ నాని, ఫ్యూచర్ డైరెక్టర్స్. చాలా అంటే చాలా కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ సంజు, థ్యాంక్ యూ నాగార్జున, థ్యాంక్ యూ నాని. అండ్ నా కో యాక్టర్స్ వెన్నెల కిషోర్ అన్న, నేను అసలుకే సిగ్గు, నువ్వు అలా అరుస్తుంటే నాకు భయం వేస్తుంది, ప్లీజ్. నేను నేర్చుకుందే రెండు ముక్కలు అవి కూడా. వెన్నెల కిషోర్ అన్నకి, ప్రభాస్ సీన్ అన్నకి అండ్ మురళీ శర్మ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ నా ఫేవరెట్ యాక్టర్తో వర్క్ చేశానండి సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ సార్, చిన్న విషాదం జరిగింది ఆయన ఇంట్లో సార్, సారీ సార్. అండ్ సినిమా చాలా బాగుంటుందండి, నవ్వుతూనే ఉంటారు, మధ్యలో కళ్ళు జామరిస్తే లాస్ట్లో నవ్వి నవ్వి నవ్వుతూ సినిమా నుంచి బయటకు వెళ్తారు ఖచ్చితంగా. అండ్ చాలా షాక్ అయ్యా నేను వచ్చిన వెంటనే ఇంతమందిని చూసి, సగం అదే టెన్షన్ ఉంది. థ్యాంక్ యూ అందరికీ, ఐ లవ్ యూ చెప్తున్న వాళ్ళకి థ్యాంక్స్, నన్ను హీరో అన్నందుకు థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్, విజయదశమి విజయాన్ని మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా హీరో హీరో అంటున్నారు, రియల్ లైఫ్లో హీరోనే ఆయన. సో